తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, మంత్రులను తిట్టుడు, నోటుకొచ్చినట్టు బుద్ధులు మాట్లాడుడు, సంస్కారహీనంగా మాట్లాడుడు. మాట్లాడదలుచుకుంటే మీ అయ్యలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుడుంది, మీ తాతలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుంది. మీకంటే బాగొచ్చు భాష, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం, అది బూతులైనా ఏదైనా కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడు కూడా నేను చెప్తా ఉన్నా, సభ్యతతో మాట్లాడి ఇకనైనా. ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారు అంటే మా అందరి గౌరవం కూడా ఉంది, పెద్ద ఆయన కొడుకు అని ఊకుంటున్నాం. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు తెరిస్తేనే బూతులు, చండాలమైన మాటలు. అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది, కానీ నీలాగా సంస్కారహీనులం కాదు. దమ్ముంటే చేతనైతే, ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుబడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు. ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు, మాకంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి, ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్లో, మీరు రెండు కట్టును మేము వద్దంటున్నామా? మేము ఒక ప్రాజెక్ట్ కడితే మీరు రెండు కట్టుంది. మేము కళాభారతి కడుతున్నాం, మీరు ఒక 1000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్కి వద్దన్నామా? మేమేమన్నా ఆపినామా? నిజామాబాద్ రూరల్లో పెట్టు, ఆర్మూర్లో పెట్టు, టౌన్లో పెట్టు, బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు, మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి, మేము వద్దంటలేం కదా. ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 1 ఫిబ్రవరి తప్పకుండా కళ్ళు తెరిచి ఈ చివరి బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ. వంది మాగడులు అంటారు, పక్కకుండి ఓ రాజా నువ్వు ఇది వీకినావు, ఓ రాజా నువ్వు అది వీకినావు అని అంటలు ఉంటారు. ఇక్కడోండి కూసబెట్టుకున్నాడు, అసంటి వాళ్ళని మత్తు మందిని కూసబెట్టుకున్నాడు. కానీ ఈయననే ఆత్మస్థుతి పరానంద పరానింద చేసిపోయాడు. ఈయన జయగొట్టని కూడా లేరు. ఫైనల్ గా మేము 3,68,000 కోట్లు ఇచ్చినాము ప్రభుత్వం కేంద్రానికి, కేంద్రం నుంచి మాకు పక్కనే వచ్చింది కానీ ఎక్కరాలేదు, లేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. రాజీనామా చేస్తా అనగానే అందరు సపోర్ట్ కొట్టి ఇందూరు ప్రజలకి ఇలా శల్యకి ఓడగొట్టి వాళ్ళు ఆమె రాజకీయ జీవితాన్ని ఖతం చేసిండ్రు. ఈయన కూడా రాజీనామా అనగానే ఇందూరు ప్రజలకు సంతోషమైంది. ఇక లాస్ట్ కి ప్రెస్ మీట్ అయిపోయినాక మీడియా మిత్రులను అడుగుతున్నాడు, మసాలా సరిపోయిందా అంటున్నాడు. ఇది వీళ్ళకి ఇందూరు ప్రజల మీద, ఇందూరు జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద ఈయనకున్న చిత్తశుద్ధి. మసాలా సరిపోయిందా అంట, సరిపోలే మసాలా చెప్తాం, ఇంకా వట్టిస్తాం మసాలా. ఇలా అయ్యాకట తిలక్ గార్డెన్ యాదకొచ్చింది. వీళ్ళకి రోగం ఏందో ఈ కుటుంబానికి నాకు అర్థం కాదు. అయితే ఫామ్ హౌస్ లేకపోతే గార్డెను లేకపోతే బాలీవుడ్ ఇవి తప్ప వేరే రావు వీళ్ళకి. ఇలా ఈ అయ్యకట తిలక్ గార్డెన్ యాదకొచ్చి దానికి ఇన్ని కోట్లు ఇచ్చినట కానీ ఈయనకి నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాదికి రాలే, చెరుకు రైతులు యాదికి రాలే. చెరుకు పంట విస్తీర్ణత ఎంత ఉండే మీ అయ్యా ముఖ్యమంత్రి కాకంటే ముందు, ఇవాళ విస్తీర్ణత ఎంతున్నది? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చెరుకు ఫ్యాక్టరీలు ఉండే, ఇందూరు జిల్లాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉండే, ఇందూరు పార్లమెంట్ ఎన్ని ఫ్యాక్టరీలు ఉండే, విస్తీర్ణత ఎంత ఉండే, ఇవాళ ఎంతున్నది? అది గాదికి రాలే మీ అయ్యకి. మీ అయ్యా 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తా అన్నాడు, టేక్ ఓవర్ చేస్తా అన్నాడు. మీ శల్యాన్ని అయితే పక్కకు పెట్టు, రామైతే అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయింది, పక్కన పడేయండి కానీ చెప్తా ఉన్నా. ఇలా వచ్చేండు పసుపు బోర్డు అంటాడు. అరే పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు ఇతర వ్యవస్థలు అక్కడికి వచ్చినాయిరా బెవపు అని చాలా సార్లు చెప్పిన. మళ్ళీ నేనట బూతులు తిడతానంట, అబ్బాయి అఖిల్కే అందే కేటీఆర్ మరి బేవకూఫ్ బోల్తాం హిందీమే, తు సప్పు సన్నాసి బోల్రా తెలుగు, బేవకూఫ్ కా మీనింగ్ సన్నాసి హోతా, నువ్వు దొరవని నీకు అలౌడు, నేను దొరగానని నాకు అనలౌడా? నీ దొరతనం బిడ్డ తోలు ఒలుస్తాం రానున్న ఎన్నికల్లో, నీ దొరతనాన్ని నిన్ను మీ దొరని రోడ్డు మీద తీసుకొని తరిమి కొట్టకపోతే అడుగు సిరిసిల్ల రోడ్డు మీద ఏమనుకుంటున్నారు? భయ్ వస్తా అన్నిటికి వస్తా నేను. ఏమంటే నేను ఆక్షేపించినట్టు వదిలిపెట్టినట్టు ఆక్షేపించడా అంటే నన్ను ఏమనట, పెద్ద మనిషి కొడుకైనా నేనేమనట, తెలంగాణ సమాజానికి తెలుసు మా అయ్య పెద్ద మనిషి అని
అదే తెలంగాణ సమాజానికి తెలుసు మీ అయ్య బ్రోకర్ నేను ఆ మాట అనలేను నువ్వు పెద్ద మనిషి కొడుకు అని నేను అనలేను నేను పెద్ద మనిషి కొడుకుని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నిన్నే నన్ను ఇష్టపెట్టుడేందే దేనికోసం ఇష్టపెడతావే నిన్నేమన్నా మీ చెల్లెల యొక్క బంగారం దొంగతనం చేసిన బంగారం దుకాణాల లిక్కర్ స్కామ్లు చేసిన కమిషన్లు మింగిన ఏం చేసిన నీ లెక్క మనీ లాండరింగ్ చేసిన నీ లెక్క డ్రగ్స్ దొంగా చేసిన మీ ప్రశాంత్ రెడ్డిని కూర్చోబెట్టుకున్న పక్కకి ఏర్గాట్ల మండలంలో ఇయాల 10,000 క్యూబిక్ మీటర్ల క్వారీ అండి పర్మిషన్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ మళ్ళా దానికి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేదు 10,000 క్యూబిక్ మీటర్ల పర్మిషన్ ఉంటే 11,000 10,00,000 క్యూబిక్ మీటర్లు ఇప్పటివరకు మైనింగ్ జరిగింది ఆడ కంకర్ది 50,00,000 కరెంట్ బిల్లు పెండింగ్ ఉన్నది ఎన్నిసార్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినా నోటీస్ కి వాళ్ళు ఏం చేస్తలేరు ఆయన లెక్క దోసుకున్నానా ఇంకో దిక్కు మీ ఆరుమూరు ఎమ్మెల్యే గుట్టలు దోసుకున్నానా ఆయన లెక్క ఎక్కడ ఏం చేసినామని ఏం చేసినామని నన్ను వదులుతావు నువ్వు ఓడరావే నన్ను వదులు నీకే చెప్పు ట్రాన్స్ఫర్ల కోసం లంచం తీసుకున్నానా కమిషన్లు మింగుతున్నామా ఏం చేసినాం బిడ్డ ఇక నిజామాబాద్కి వచ్చిండు వచ్చి మీ అయ్యా బాల్కొండల ఎస్సీజెడ్ ఏమైంది పసుపు శుద్ధి కర్మాగారం ఏమైంది అంత దూరం వచ్చినావు పసుపు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా రోగం వచ్చి పసుపు నాశనం అయిపోయింది పంట నాశనం అయిపోయింది ఏదో ఇంతో అంత పంట బయటకు వచ్చిన దానికి రేటు సరిగ్గా లేదు అంత దూరం వచ్చినో పక్కకు ప్రశాంత్ రెడ్డి కూర్చొని ఉన్నాడు ఇటు పక్కకు ఆరుమూరు ఎమ్మెల్యే కూర్చొని ఉన్నాడు కనీసం ఒక లెటర్ రాస్తా అని చెప్పకపోతే ఎంఐఎస్ పథకం మీ ఎన్నికల ప్రణాళికల లేదా పసుపు శుద్ధి కర్మాగారం ఎన్నికల ప్రణాళికల లేదా మీ అయ్య మోర్తాడు సభలో వచ్చి మార్కెటింగ్ ఇళ్ళకేమొస్తుంది మేము చేసి చూపిస్తాం అనలేదా ఇందూరు పసుపుకు ఒక బ్రాండ్ పెడతాం అనలేదా మహిళా సంఘాల ద్వారా మార్కెటింగ్ చేపిస్తాం అనలేదా సొల్లు పురాణం ఆడ మాట్లాడి ఆడికెళ్ళి వీక్తివి మున్సిపల్ మంత్రివి నువ్వు ఏం చేసినావు చెప్పు చెరుకు పంటకు ఏం చేసినావు పసుపు పంటకు ఏం చేసినావు మేము 30 కోట్ల అదనంగా తెచ్చినాము స్పైస్ బోర్డు తీసుకొచ్చి మేము చేసేటి మేము చేసినాం అందుకనే రైతులు మాకు బీజేపీ జాయిన్ అయిపోతున్నారు ఆడ 100 మంది నామినేషన్ వేసిన వాళ్ళు నువ్వు ఏం చేసినావు మీ అయ్య ఏం చేసిండు చెప్పు కనీసం ఒక లెటర్ రాస్తా అని చెప్పిపోకపోతే ఎంఐఎస్ పథకం కింద దరిపి అని ఏమన్నా అంటే వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనాలు ఇలా వనము తిలక్ గార్డెన్ ఫామ్ హౌస్ ఇవేనా అది వచ్చేది అందులో కూడా మా పైసనే ఉన్నారు బేకు సన్నాసి నువ్వు వాడిన భాషనే ఇది మళ్ళా మాకు సంస్కృతి సాంప్రదాయాలు నేను నేర్పించాల్సిన అవసరం లేదు బీజేపీ మేము అలానే పుట్టి పెరుగుతాం పెద్ద మనిషి కొడుకు పెద్ద మనిషి అవుతాడు బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు నువ్వు ఎట్లా బ్రోకరేజ్ చేస్తున్నావు కూడా చూపిస్తే ఇప్పుడు నిరూపిస్తా నేను నువ్వు చెప్పే పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ ధామాలల్ల అత్యధిక సొమ్ము కేంద్రానికి ఉంది నువ్వు నీ పరిస్థితి తెలంగాణ విద్య పరిస్థితి ఏంటి వైద్యం పరిస్థితి ఏంటి వ్యవసాయం పరిస్థితి ఏంటి విద్యకు వస్తే యూనివర్సిటీలలో ఎందరు వైస్ ఛాన్సలర్లు ఉన్నారు ఎన్ని జిల్లాలలో డిఈఓలు ఉన్నారు ఎన్ని మండలాలలో ఎంఈఓలు ఉన్నారు టీచర్ల పరిస్థితి ఏంటి ఒక్క రిక్రూట్మెంట్ లేదు 33 జిల్లాలలో 30 జిల్లాలకి డిఈఓలు లేరు 95% మండలాలలో ఎంఈఓలు లేరు ఒక్క యూనివర్సిటీకి ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ లేడు వైద్యానికి వస్తే అదే ఇందూరు నువ్వు వచ్చిన ఇందూరు గడ్డ మీద ఉన్న జనరల్ హాస్పిటల్ ఉత్తర తెలంగాణకి అది ఒక మెడికల్ హబ్ ఉంది ఇందూరు పట్టణము అక్కడ డాక్టర్లు 20% లేరు నర్సులు 20% లేరు ఆరోగ్యశ్రీ పథకం లేదు ఆయుష్మాన్ భారత్ పథకం ఇంప్లిమెంట్ సరిగ్గా చేయవు మళ్ళా ఎవరైనా అనారోగ్య పాలైతేనట పోయి మీ అయ్య కాళ్ళు మొక్కుతారట ప్రశాంత్ రెడ్డి కాళ్ళు మొక్కుతే గాని విద్యకి అదో గతి లేదు ఒక గతి లేదాడ ఒక
హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. కాలు ఏంటికి మొక్కుతారయ్యా? ఈ మీ దొరతనం, ఆ తోలు కొలుస్తాం బిడ్డ దొరతనాంది.